यद्वक्त्रमानस सरः प्रतिलब्ध जन्म भाष्यारविन्द मकरन्द रसं पिबन्ति प्रत्यास मुन्मुख विनीत विनेय भृङ्गाः तान् भाष्य वित्तक गुरून् प्रणतोऽस्मि मूर्ध्ना श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरं सदाशिव समारंभां शंकराचार्य मध्यमा अस्मदाचार्य पर्यंतां वंदे गुरु परंपरा अपार करुणा सिंधुं ज्ञानदं शांत रूपिणं श्री चंद्रशेखर गुरुं प्रणमामि मुदान्वहः गुरुर् ब्रह्मा गुरुर् विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः ఈ రోజు ఇంత అద్భుతమైన విశాలమైన వేసవి కాలంలో ఈ చోటు చల్లగా ఉన్నది మాటలు చల్లగా ఉన్నాయి శంకర జయంతి ఉత్సవాన్ని గర్భోత్సవం జననోత్సవం అని చెప్తారు గర్భోత్సవం అనేది ఆ జయంతి వరకు శంకర జయంతి వరకు చేసే ఇది గర్భోత్సవం అలా గర్భోత్సవం లాగా అనేక స్థలంలో ప్రజలందరూ చేస్తున్నారు భాగ్య నగరం నుంచి వేద పండితులు కూడా సమీపంలో కాశ్మీర్ వెళ్ళి శంకరాచార్య హిల్లో అభిషేకం అర్చన పూజలన్నీ చేసి వచ్చినారు భాగ్యనగరం నుంచి వేద పండితులు వెళ్ళి చేసి వచ్చారు ఇప్పుడే శుక్రవారం చేసి వచ్చారు అలా గర్భోత్సవాలు అక్కడక్కడ జరుగుతున్నాయి వేద పరీక్షలు జరుగుతున్నాయి వేద ప్రమాణ పత్రం ఇవ్వటం ఇవన్నీ అక్కడక్కడ జరుగుతున్నాయి వేదో నిత్యం అధీయతాం అని శంకరాచార్యులు చెప్పారు ఆ వేదాన్ని కాపాడండి అని చెప్పారు ఆ వేద పరీక్షలు విస్తృతంగా అక్కడక్కడ ఆ మఠంలో ఆశ్రమాల్లో ఇవన్నీ మంచిగా చేస్తున్నారు ఇక్కడ కూడా భాగ్యనగరంలో 170 మంది పరీక్షలు ఋగ్వేద యజుర్వేద సామవేద చదువుకున్న వాళ్ళు క్రమపాఠి ఘనపాఠి అంటే ఇది వరకు ఘనపాఠి అనేది దొరికేదే కొంచెం అరుదుగా ఉండేది సమీపకాలంలో అందరూ చేస్తున్న ప్రయత్నంలో ముఖ్యంగా మన పెద్ద స్వామి వారు చేసిన ఆ ప్రయత్నం ద్వారా అనేక వేద పండితులు వాళ్ళు ఇంత సంఖ్యలో అధ్యయనం చేయటం అధ్యాపనం చేయటం ఇవన్నీ కూడా మంచిగా జరుగుతున్నది అంటే శంకరాచార్యుల యొక్క ఉద్దేశం ఉపదేశాన్ని కార్యరూపంలో తీసుకురావటానికి ఈ అనేక పథకాలు ఈ చర్యలు సంచారాలు ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా మంచిగా గ్రహించి వేదాధ్యయనం శాస్త్రాధ్యయనం కూడా మంచిగా జరుగుతున్నాం ఇది విషయం ఈ కార్యక్రమాన్ని మంచి వేద శాస్త్ర పండితులు అందరూ కూడా కలిసి హోమాలు పూజలు ఇవన్నీ చేయిస్తూ ఇక్కడ సాయంకాలం ప్రవచనాలు రెండు కర్మభక్తి జ్ఞాన మార్గం ఈ మూడు కూడా బాగా చేస్తున్నారు ఇప్పుడు వస్తున్నప్పుడు అనేక వేద పండితులందరూ కూడా బాగా పారాయణం అన్ని చేశారు ఈ కార్యక్రమానికి అవసరము తన గురువుగారి భీమరథ శాంతిని వేదశాస్త్ర పండితుల్ని అనేక వేదశాస్త్ర పండితులన్నీ గౌరవించి బాగా ఘనంగా చేసిన స్వామివారు ఇదన్నీ ఏర్పాటు చేసి చేస్తున్నారు
ఈ శంకర జయంతి ఉత్సవాన్ని చేస్తున్నాం. ఈ శంకర జయంతి అనేది మీరు ఇప్పుడు షణ్ముఖ శర్మ గారు చెప్పినట్టుగా శంకరాచార్య వారు ఏదో ఒక మతానికి ఏదో ఒక చిన్న సంప్రదాయానికి చెందినవారు కాదు, సమగ్రం అన్నారు. ఆ సమగ్ర వికాసం, సమగ్ర వైదిక ధర్మ మార్గ వికాసం శంకరాచార్యుల యొక్క ఉద్దేశం. సమగ్రం అన్నప్పుడు శాక్తం వైష్ణవం అన్నీ కూడా వస్తాయి. శంకరాచార్యులు పరమ వైష్ణవం, పరమ వైష్ణవం అంతఃశాక్త బహిశైవ వ్యవహారేచ వైష్ణవ. కానీ దాన్ని కొందరు వైష్ణవం అనేది వ్యవహారానికి ఉపయోగపడేటట్టుగా చేయకూడదు మనం, వ్యవహారేచ వైష్ణవ అని చెప్తారు. అంతఃశాక్త బహిశైవ వ్యవహారేచ వైష్ణవ. ఈ షట్పది స్తోత్రం గురించి ఆయన షణ్ముఖ శర్మ గారు చెప్తున్న విషయాలన్నీ మధ్యలో వింటూ వచ్చినాము. నారాయణ తీర్థ స్వామి, మధుసూదన సరస్వతి స్వామి, ఇంకా ఎవరెవరు ఏమేమి చెప్పినారు, ఆళ్వారు నాయన్మార్లు ఈ విషయాలన్నీ చెప్తూ అలంకార శాస్త్రం అదేమిది, ఎందుకు మిత్ర శశి దృష్టే అని చెప్పినారు నగపి తనుజ, ఇదన్నీ కూడా వింటూ వచ్చాను. దానికి పెద్దస్వామి వారు షట్పది స్తోత్రం గురించి పెద్ద ఉపన్యాసాలన్నీ కూడా చెప్పి ఉన్నారు. సాధన గ్రంథ మండలి ఆకారంలో ఇదన్నీ వచ్చి వేశారు. ఇప్పుడు ప్రస్తుత సమయంలో శంకరాచార్యుల యొక్క ఉపదేశాన్ని మనం ఎలా తీసుకోవాలి, ఎలా ఆచరించాలి, దాని గురించి మనం ఆలోచిద్దాం. ఈయన చెప్తున్నప్పుడు చెప్పారు, ఆయన మూర్తి పూజని ప్రోత్సహించిన వారు కవి తార్కికుడు అంతటికన్నా పైన గురువు గారు అన్నారు. అంటే తార్కికుడు అంటే ఆయన కుతర్కం పనికిరాదని చెప్పారు. ఆయన చెప్పింది శాస్త్రీయమైన తర్కం అనేదని సమ్మతం అని చెప్పారు. ఈ శంకరాచార్యుల యొక్క సిద్ధాంతమే ఈరోజు భారతదేశం అన్ని కూడా ఏకంగా ఉండటానికి కారణం. అద్వైత తత్వమే భారతీయ సమైక్యతకు కారణం. అంటే భాష ఇంకా అనేక భేదాలు ఉన్నా మనమందరూ ఈశ్వరుడు యొక్క భక్తులు. ఈశ్వరుడు అంటే ఏమి, అది ఈశ్వరుడు అంటే అది శివుడు విభూతి పెట్టుకుని ఆయన మాత్రం కాదు, ఈశ్వరుడు అంటే దైవశక్తి అంతే, అంతేగాని ఈశ్వరుడు అంటే ఆయన రుద్రాక్షమే వేసుకోవాలనేది కాదు. అది అందరూ ఆస్తికులు, భగవంతుణ్ణి నమ్ముకున్న వాళ్ళు అనే ఈశ్వరీయ సంతానం అందరూ. వాగర్థావివ సంపృక్తం వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వర్. మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. అలా విశాలమైన దృష్టికోణం, సంకుచితమైన దృష్టికోణం ఉంటే అది సంకటకారకంగా అవుతుంది, సందేహకారకంగా అవుతుంది. అలా కాకుండా విశాలమైన దృక్పథం, ఇంక్లూసివ్ గ్రోత్ అంటారు. ఈ అభివృద్ధి వికాసంలో అందరూ భాగస్వాములు కావాలి, అందరికీ ఫలప్రాప్తి ఉండాలి. నన్ను వదిలేసినారు, నాకు పుణ్యం రాలేదు, నాకు సౌఖ్యం రాలేదు అని కాకుండా అందరికీ సౌఖ్యము అందరికీ పుణ్యము అనే దృష్టికోణంతో శంకరాచార్యులు ఆ చిన్న వయసులో కనకధారా స్తోత్రం, కారుణ్యం అంటే హిందూ మతం గురించి సనాతన ధర్మం గురించి సరైన అవగాహన కల్పించటం కూడా మనకి ముఖ్యమైన విషయం.